हाई फ्रेंड्स ना पेर मुरली पटेटी चूस्टर मुरली पटेटी तेलुगु टेक टू डेज बैक यूट्यूब नीचे और मेल वा आ मेल दांट्लो अपडेट अपडेट ओनली मेंबरशिप्स की संबंधी वाले अपडेट अन्ट अंटे मेंबरशिप्स जॉइन अये वाली अदे विधा मेंबरशिप जॉइन चुस्कटर कदा सो वालकन सो वीलिदर के अपडेट अन्ट सो अंदर अपडेटे चैनल पेट्टुकोनी मेंबरशिप जॉइन अवुतुंटारु कदा अंटे वन मंथ इट्ला सब्सक्रिप्शन्स तीसुकुंटारु कदा वाली मेंबरशिप अपग्रेड चेसुकोवडानिकी लेकपोते डाउन ग्रेड चेसुकोवडानिकी ఛాన్స్ లేదు అంటే మెంబర్షిప్స్ ఇచ్చే వాళ్ళైతే 2 ఆర్ 3 లెవెల్స్ అయితే ఇట్లా క్రియేట్ చేసుకుంటారు అంటే సో డౌన్ లో ఉంటేనేమో కొంత తక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అదే విధంగా మీడియం ఉంటేనేమో ఇంకొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అదే విధంగా టాప్ లో అంటే ఎక్కువ లెవెల్ లో జాయిన్ అయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే వాళ్ళు ప్రమోషన్ ఇవ్వటం లేకపోతే వాళ్ళు కాల్స్ మాట్లాడటం అంటే మెంబర్స్ తో కాల్స్ మాట్లాడటం ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సో కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి 1 మంత్ సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఇట్లా పైకి అప్గ్రేడ్ చేయడం లేదా కిందకి డౌన్ గ్రేడ్ చేసుకోవడం కుదరని పని అన్నమాట సో ఇలా జాయిన్ అయ్యే వాళ్ళు అప్గ్రేడ్ కి అండ్ డౌన్ గ్రేడ్ కి అయితే ఛాన్స్ లేదు అదే విధంగా క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అన్నమాట సో ఇట్లా మెంబర్షిప్ లో జాయిన్ అయ్యారు కదా సో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అదే విధంగా మెంబర్షిప్స్ ని జాయిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అంటే జాయిన్ బటన్ వస్తుంది కదా వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు కదా సో వాళ్ళు ఎప్పుడైతే డిలీట్ చేస్తుంటారో మెంబర్షిప్స్ ని అంటే వాళ్ళ దాంట్లో ఉన్న మెంబర్స్ ని డిలీట్ చేస్తుంటారో అప్పుడు మీ పైసలు అనేది బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మామూలుగా అయితే సో మీరు క్యాన్సిల్ చేసుకున్న పైసలు అయితే వెనక్కి రావు కంపల్సరీ వన్ మంత్ అయితే ఉండాల్సిందే ఎవరైతే మెంబర్స్ ని జాయిన్ చేసుకుంటారో వాళ్ళు మెంబర్షిప్ ని డిసేబుల్ చేసుకుంటే అప్పుడు కూడా మీ మనీ అనేది రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ నార్మల్ గా క్యాన్సిల్ చేసుకున్నా కూడా రాదు అన్నమాట అదే విధంగా ఇంకా అప్డేట్లు ఏమనుందంటే ఇదంతా టెంపరరీగా మాత్రమే ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారమే జరుగుతుంది కానీ సో ఇదంతా టెంపరరీగానే ఉంటుంది తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అది అయితే చెప్పారు కానీ ఈ అప్డేట్ అనేది ఎవరికి అంత ఫరక్ పడే ఛాన్స్ అయితే లేదు కానీ కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి జాయిన్ అవుతుంటారో సో వాళ్ళకే కొంత ఇబ్బంది అంటే వన్ మంత్ తీసుకుంటే కంపల్సరీ వన్ మంత్ ఉండాలి మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి సో కంపల్సరీ ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే ఈ అప్డేట్ అనేది అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు జాయిన్ లో జాయిన్ అయ్యేది చాలా తక్కువ మందే కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు అది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఇదివరకే ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు కదా మెంబర్షిప్ లో సో వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ సో ఎప్పుడైతే కొత్త ఛానల్ పెట్టి కొత్తగా సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అవుతుంటారు సో వాళ్ళకి మాత్రమే కొంత ప్రాబ్లం కానీ ఇదివరకే జాయిన్ అయి ఉన్న వాళ్ళకైతే అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అదే విధంగా మీకు ఇంకొకటి అయితే చెప్పాలి ఏంటంటే కొన్ని రోజుల క్రితం అయితే ఇంకొక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది May 31st కల్లా ఏదైతే ఫిల్ చేసి పంపాలి అని చెప్పారు కదా సో ఎవరైతే యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో అదైతే కంపల్సరీ ఫిల్ చేసుకోండి సో దాని గురించి కూడా నేనైతే వీడియో చేశాను పైన కార్డ్స్ లో యాడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు సో ఇంకొక అప్డేట్ ఏంటంటే సో ఎవరికైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉందో వాళ్ళు కంపల్సరీ మీరైతే ఫిల్ చేసుకోవాలి యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట ఓల్డ్ క్రియేటర్స్ ఉంటారు కదా ఓల్డ్ క్రియేటర్స్ కి మానిటైజేషన్ కాకుండా కూడా యాడ్సెన్స్ అకౌంట్ అనేది కొంతమందికి ఉంటాయి సో యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి సో మీరైతే ఓల్డ్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళైతే యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇవ్వండి నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కానీ ఈ యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది నింపి పెట్టుకొని సబ్మిట్ చేస్తే బెటర్ అనేది నా సజెషన్ ఓకేనా సో ఇదండి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరణించాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ